ఈమె గురించి మీరు ఇదివరకే చదివి ఉంటారు. గత ఏడాది జూలై నెలలో బాగా వైరల్ గా మారిన వనిత ఈమె. ఎందుకంటే ఆమె తన భర్తకు విడాకులిచ్చి కొడుకును పెళ్లి చేసుకుంది. మళ్ళీ అదే ఇంటికి కోడలిగా అడుగుపెట్టింది. అయితే ఈసారి తండ్రికి భార్యగా కాదు, కొడుకుకు భార్యగా. ఈ అరుదైన ఘటన గురించి మీరు క్రొత్తగా వింటున్నట్లయితే తప్పకుండా మీకిది చిత్రంగానే ఉండవచ్చు. కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే ఆమె అతడికి కన్న తల్లి కాదు, పినతల్లి. రష్యాలోని క్రాస్నాదర్ క్రాయ్కి చెందిన 35 ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరీనా బల్మాషేవా 10 ఏళ్ల క్రిందట 45 ఏళ్ల అర్రేను పెళ్లి చేసుకుంది. అర్రేకు అప్పటికే 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మరీనా కూడా అతన్ని కన్న కొడుకులా ఎంతో ప్రేమగా చూసుకునేది. అయితే కొన్ని నెలల క్రిందట అర్రేతో మనస్పర్ధలు ఏర్పడడంతో మరీనా అతడికి విడాకులిచ్చింది. ఒంటరిగా జీవించడం మొదలుపెట్టింది. అయితే 10 ఏళ్లపాటు ఆమెతో పాటు పెరిగిన కొడుకు వ్లాడిమిర్ మరీనాను వదిలి ఉండలేకపోయాడు. పైగా వ్లాడిమిర్ కు 20 ఏళ్లు దాటాయి. మరీనా తన తండ్రికి విడాకులిచ్చి వదిలేసిన వ్లాడిమిర్ మాత్రం ఆమెను దూరం చేసుకోలేదు. నిత్యం ఆమెను కలుస్తూనే ఉండేవాడు. దీంతో వారి మధ్య ఉన్నది తల్లి కొడుకుల బంధం కాదని, దానికి మించినదని మరీనా భావించింది. ఆమె తన మనసులో మాటను వ్లాడిమిర్ కి చెప్పింది. అందుకు అతడు కూడా అంగీకరించాడు. తమ ప్రేమను పెళ్లితో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త విని ఆమె మాజీ భర్తకు గుండె ఆగినంత పనైంది. తనతో కాపురం చేసి అన్ని సుఖాలు పొందిన మాజీ భార్య తనకు కోడలిగా తిరిగి వస్తుందని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. కాని కొడుకు ఇష్టాన్ని కాదనలేక అయిష్టంతోనే వారి నిర్ణయాన్ని పెద్ద మనసుతో స్వాగతించాడు. దీంతో ఇద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత ఆలస్యం చేయకుండా వ్లాడిమిర్ 1 నెలలోనే ఆమెను గర్భవతిని చేశాడు. ఇప్పుడు ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మరీనా సాధారణమైన మహిళ కాదు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఆమెకు 560,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.